తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం రోజున కోలరావుపేట మండలంలోని గొల్లపల్లితో పాటు వట్టిమల్ల గ్రామాలలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు స్థానిక ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా వైద్య రంగాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దార్శనికతో గాంధీజీ కలలు కన్న గ్రామాలు తయారవుతున్నాయని జడ్పీ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ అనంతరం గొల్లపల్లి మట్టిమల్ల గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని జడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు అని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 7,300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు అని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 172 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. కోనరావుపేట మండలంలో మొదటి విడతలో భాగంగా 16 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని 4,70,00,000 రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు నిర్మాణానికి మన ఊరు మనబడి పథకం గొప్ప వరంలా మారింది అని పేర్కొంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్తో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో కోనరావుపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, వట్టిమల్ల సర్పంచ్ కొమ్ము స్వప్న, దేవరాజ్, గొల్లపల్లి వట్టిమల్ల సర్పంచ్ గోపు పరశురాములు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పండ నరసయ్య, నేతలతో పాటు ఎంపీడీఓ రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హాజరయ్యారు.